హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీ పార్టీ అధ్యక్షుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, మీకు సంతోషమేనా ఉందా తమ్ముడు? ఉందన్నా, ఉంది కానీ పూర్తి స్థాయిలో కాదు. అంటే ఎందుకని పూర్తి స్థాయిలో సంతోషం లేదు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియన్ టీం మొన్న T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో హాయిగా ఉందా, హ్యాపీగా? లేదు, ఎందుకంటే 2023 వరల్డ్ కప్ ఓడిపోయిన ఉన్న బాధ ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మాకు సీఎంగా చూడాలనుకున్నాం, డిప్యూటీ సీఎంగా చూసామని కొంచెం. అంటే ముఖ్యమంత్రి అయితేనే బాగుండు అంటారు, పూర్తి స్థాయిలో ఆనందంగా ఉంటుంది మాకు. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారా? తప్పని కాదన్నా. ఇప్పుడు జనరల్గా ఒక ఫ్యామిలీ ఉందన్న, ఫ్యామిలీలో పేరెంట్లు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ మన నాన్నమ్మ తాతలు కానీ మనవాడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, వాడు బాగుపడాలి, లేకపోతే వాడు ఒక పెద్ద డాక్టరో సైంటిస్టో లేకపోతే ఒక సినిమా యాక్టర్ ఏదో కావాలని కోరికలు కోరుకుంటారు. బట్ అతనికి నచ్చింది అతను అవుతాడు. ఆయన అప్పుడు వీళ్ళు అనుకుంటారు కదన్న, ఇప్పుడు మా పిల్లోడు పెద్ద పొజిషన్కి వెళ్ళాలి, మా పిల్లోడు గొప్ప పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి కోరుకోవడం తప్పే ఉందన్న. సో మేము కూడా మా కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. 2029 అయ్యే అవకాశం ఉందా మరి? ఖచ్చితంగా అవుతారు అనేది మా విశ్వాసం. ఎట్లా అవుతారు? ఇప్పుడే లేని అప్పుడు ఎట్లా అవుతారు? ఈసారి మేము త్యాగం చేసాం కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు త్యాగం చేస్తారనేది మా ఒపీనియన్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అసలు? ఖచ్చితంగా. కళ్యాణ్ గారు తగ్గి సిబిఎన్ గారిని సీఎం చేసినప్పుడు సిబిఎన్ గారు కూడా తగ్గి కళ్యాణ్ గారిని నెక్స్ట్ టైం సీఎం చేస్తారు అనుకుంటున్నాం మేము. అంటే 21 సీట్లు చంద్రబాబు గారు ఇస్తే 21 సీట్లు గెలిచారు. అంటే ఈ గెలిచిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత బహుశా మా జనసేన పార్టీకి ఇంకా కొంచెం ఎక్కువ సీట్లు ఇచ్చినా కూడా మేబీ మేము గెలిచి ఉండేవాళ్ళమేమో అనే ఒక ఫీలింగ్ అయితే ఉందా? 100% ఉంది, ఖచ్చితంగా గెలిచే వాళ్ళం, ఇంకొంచెం ఎక్కువ తీసుకొని ఉంటే అందరికి ఉంది అది. అంటే ఎందుకని ఇప్పుడు 2 పార్టీలు 3 పార్టీలు పొత్తుంది? జనసేన పార్టీ 21 సీట్లే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సరిపెట్టేసుకున్నారు? అడగొచ్చు కదా, ఒక 40 సీట్లైనా అడగొచ్చు కదా. ఆయన ఆ పరిస్థితుల్లో ఆయన తగ్గాలనుకున్నారు, తగ్గారన్న. అప్పుడు 10 సీట్లే తీసుకోవచ్చుగా. 10 సీట్లు అంటే అది కళ్యాణ్ గారి డిసిషన్, ఇక దాన్ని మేము తప్పుబట్టలేము. ఆయన 21 సీట్లు కరెక్టే ఉన్నాం మనం అని చెప్పి అన్ని సర్వేలు తీసుకొని ఆయన 21 తీసుకున్నారని మేము అనుకుంటున్నాం. కానీ ఇంకొంచెం ఎక్కువ తీసుకుని ఉంటే బాగుండేదని మా ఒపీనియన్. ఎక్కువ సీట్లు తీసుకున్నా కూడా గెలిచే అవకాశం ఉంది, 100% ఉంది, 100% ఉంది. తెలంగాణలో జనసేన పార్టీని కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇక్కడ కూడా బలపడేలాగా ఏదో ఒక ప్లాన్ అయితే చేస్తున్నది, అది మీ నోటీస్లో ఏమన్నా ఉందా? ఉందా? అంటే ఒక జనసేన అయినా లేకపోతే తెలుగుదేశం మళ్ళీ ఇక్కడ కూడా పొత్తులతోనైనా? చెప్పలేమన్నా అది ప్రస్తుతం. కాకపోతే మా తెలంగాణ ముందు నుంచి మేము అనుకున్నదల్లా ఒకటి, ఇక్కడ నుంచి ముందు 2 పడవల ప్రయాణం ప్రస్తుతం మంచిది కాదేమో, కాబట్టి ముందు ఆంధ్రప్రదేశ్లో మన అడుగు బలంగా పడిన తర్వాత తెలంగాణలో పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి గ్రౌండ్ లెవెల్ నుంచి అనేది ముందు నుంచి మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రస్తుతం అయితే 21 సీట్లతోటి 2 ఎంపీలతోటి కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కంపల్సరీ మా అడుగు గట్టిగా పడుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో జనసేన బలపడింది అనుకుంటున్నారా? 100% పడింది కాబట్టే సిబిఎన్ గారు అంత ఈజీగా సీఎం అయ్యారు, వైసీపీ 11 సీట్లకే భూస్థాపితం అయిపోయింది. అంతా పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైందా? ఆయన చెరిష్మానే అక్కడ పనిచేసింది అనేది మా విశ్వాసం. అంటే చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అన్నమాట? వేస్ట్ అని నేను చెప్పలేదన్నా, నేను కళ్యాణ్ గారి గురించే మాట్లాడినా. ఆయన చూసి పడే ఓట్లు ఆయనకు చూసి పడినాయి. కళ్యాణ్ గారు తగ్గడం వల్ల అంత భారీ మెజారిటీ వచ్చింది, వైసీపీ భూస్థాపితం అయిపోయింది. అంటే టోటల్గా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో టోటల్గా పవన్ కళ్యాణ్ గారి వల్లే అన్ని సీట్లు వచ్చినాయి తెలుగుదేశానికి, బీజేపీ కూడా గెలిచింది. అసలు ఆయన గేమ్ చేంజర్ అని అంటే ఏం చెప్తారు మీరు? 100% అది నేను చెప్పడం ఏందన్నా, 2 స్టేట్లు చెప్పినాయి, మోడీ గారు కూడా చెప్పారు, గేమ్ చేంజరే. 100% తమ్ముడు, ఇప్పుడు నువ్వు తెలంగాణలో ఉన్నావు, నువ్వు తెలంగాణకి పరిమితం. అంటే ఎందుకని ఇంతమంది పొలిటికల్ లీడర్లు ఉండగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నువ్వు అభిమానంగా చూస్తున్నావు, ఆయన్నే ఎందుకు అభిమాన నాయకుడిగా నువ్వు ఈ మనసులో స్థానం సంపాదించుకున్నావు? పవన్ కళ్యాణ్ గారిని చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగామన్నా, ఓపెన్లీ చెప్పాలంటే. తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. ఆయన వచ్చేటప్పటికి రాజకీయం అంటే నేను అనుకున్నది ఏంటంటే, రాజకీయం అంటే డబ్బు ఉన్నోళ్ళే చేయాలా, ఫ్యామిలీలో తాతలు తండ్రులు వాళ్ళు ఆల్రెడీ పొలిటికల్గా సెటిల్ అయ్యి ఉంటేనే కొత్తగా వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళ పిల్లలు మనవాళ్ళు కానీ వాళ్ళు రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. తప్పితే మనలాంటి సామాన్యులు, ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి రాజకీయం అనేది చాలా దూరం అనేది మా అందరి ఒపీనియన్. కానీ కళ్యాణ్ గారు రాజకీయంలోకి అడుగు పెట్టిన తర్వాత ఈ అందరి ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది.
సామాన్యుడు కూడా రాజకీయం చేయొచ్చు, సామాన్యుడు కూడా క్వశ్చన్ చేయొచ్చు, సామాన్యుడు ప్రశ్నించవచ్చు అనేది మా అందరికీ ధైర్యాన్ని ఆయన ఇచ్చిళ్ళు. ఆయన స్పీచ్ల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా మాకందరికీ బలాన్ని ఇచ్చారు కాబట్టి, ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టి నాకు ఆయన మీద బాగా ఎక్కువ ఇష్టం. అందువల్లే ఎన్నిసార్లు కలిసి ఉంటావు పవన్ కళ్యాణ్ గారు? ఓన్లీ వన్ టైం. ఎప్పుడు కలిసావు? 2021. ఈ మధ్య కాలంలో ఏం కలవలేదా? అంటే గెలిచిన తర్వాత ఆయన దూరాన్ని చూడడమే కానీ దగ్గరికి వెళ్ళి అంటే ఎందుకని అంత, అంటే ఏమైనా కారణాలు ఉన్నాయా? లేకపోతే ఆయన చుట్టూ జనాలు ఎక్కువ ఉంటారన్న, తాకిని తట్టుకొని వాళ్ళందరూ దాటుకొని దగ్గరికి వెళ్ళడం అంటే చాలా కష్టం కాబట్టి దూరం నుంచి చూడడమే ఇష్టపడ్డా, దూరం నుంచి చూస్తాను. జనసేన